అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ ను జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్న, జెడ్పీటీసీ నీలం భాస్కర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో ఉపాధ్యాయ వివరాలు, విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రికార్డులు పరిశీలించి ఎంతమంది అధికారులు విద్యార్థులు ఉన్నారని వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలన్నారు. పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకం కింద వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా ఉండేందుకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరి సాంబశివరెడ్డి అన్నగారు ఎంతో కృషి చేస్తున్నారని, కాబట్టి విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాల్లో కొనసాగాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు పలు సమస్యలను జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ భాస్కర్ దృష్టికి తీసుకొచ్చారు. కొట్టాలపల్లి బుక్కరాయ సముద్రం వెళ్లే దారిలో బాలికలు పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జెడ్పీటీసీ నీలం భాస్కర్ మండల ఎస్ఐ రాంబాబుతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎస్ఐకు తెలిపారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ముత్యాలు శ్రీనివాసులు, చేపల రమణ, పురుషోత్తం, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల ఎస్సీ అధ్యక్షుడు వరికూటి కాటమయ్య, గాంధీనగర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనసు పిల్లలు ఒకరో ఇద్దరు ఉన్నారు, బయట బయట వాళ్ళు పిల్లలు నా ఎదురుగా రాడమ్మా నా ఎదురుగా పడింది పైకి ఎక్కువ ఎదురుగా రాడమ్మా నా ఎదురుగా పడింది.